ఒక వ్యక్తికి సంబంధించి సక్సెస్ కావచ్చు లేకపోతే నెగటివ్ కావచ్చు, ఇవన్నీ ఆధారపడింది తన పేర్లో ఉన్న సంఖ్యాబలం మీద మాత్రమే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పేరుని బట్టే జీవితం ఉంటుంది కాబట్టి. సో అందులో భాగంగా అసలు ఆ పేరుని ఎలా లెక్కించాలి, ఆ పేరుని ఎలా సెట్ చేసుకోవాలనే పాయింట్స్ని కూడా ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. మీరు చూడొచ్చు అరవింద్ అనే పేరు ఉంటుందండి, ARAVIND అరవింద్. న్యూమరాలజీలో 1, 2, 1, 6, 1, 5, 4 అండి వీటి యొక్క వాల్యూస్. ఎన్ అంటే 5, డి అంటే 4, ఐ అంటే 1, వి అంటే 6, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఏ అంటే 1. 2, 3, 4, 10, 15, 16, 20 వస్తుందండి. ఇందులో ఓవల్స్ కూడా ఉన్నాయి. ఓవల్స్ తీసుకుంటే 3 ఓవల్స్ వస్తాయి, పోతే 17 వస్తుంది. 17ని ది క్రోన్ ఆఫ్ ది మ్యాగీ నెంబర్ అంటారు, కష్టాల కడలి అంటారు. 20 నెంబర్ని స్ట్రెస్ నెంబర్ అంటారు, అంటే ఒత్తిడితో కూడుకున్న జీవితం ఉంటుంది. పెద్ద లైఫ్ స్టైల్ బాగుంటుందండి. ఏ అరవిందని తీసుకోండి, వాడి జీవితం అంటర్ ఫ్లాప్, పెద్దగా సక్సెస్ ఉండదు. తను ఏం చేసినా స్థిరంగా ఉండదు కూడా, ఎందుకంటే 20 నెంబర్ కాబట్టి. ఎందుకంటే 20కి అధిపతి ఎవరు, చంద్రుడు. చంద్రుడు అంటే ఎవరు, 11 అమాస, 11 పౌర్ణమి. ఆయనకంటే ఒక స్వయం ప్రతిపత్తి రాదు. సో అలాంటప్పుడు వీళ్ళు కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసే అవకాశం ఉండదు. అంతేకాదు ఇది అందరికీ ఉంటుందంటే కాదు, ఎవరైతే 2, 11, 20, 29 తారీఖు పుట్టిన వాళ్ళకి మ్యాచబుల్ అవుతుంది. రిమైనింగ్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళకి ఎవరికి కూడా సూటబుల్ కాదు. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కనుక కానీ ఈ పేర్లో కొన్ని లక్షాలను యాడ్ చేసుకోవడం కానీ కొన్ని లక్షాలు డిలీట్ చేయడం ద్వారా కానీ ఖచ్చితంగా వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది, సరి చేసుకున్న తర్వాత మాత్రమే. అదేవిధంగా ఈ పేర్లో ఒక మంచి ప్రొనౌన్సేషన్ కూడా ఉంది. ఏఆర్ ఎయిర్ అనే సౌండ్ ఉంది, విఐఎన్ విన్ అనే సౌండ్ కూడా ఉంది. కానీ 2 ప్లస్లు ఉన్నాయి, కానీ మైనస్లు అయితే లేవు. కానీ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటుంది, ఎలా ప్లస్ ఉన్నా ఎలా మైనస్ ఉన్నా ఉపయోగం ఉండదు. అదేవిధంగా యాజ్ పర్ గ్రాఫాలజీ ప్రకారం ARAVIND ఇదండి. సో ఇలా కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చే చేయడం అంత సేఫ్ కాదు. ఇప్పుడు కూడా సింగిల్ కర్వ్ ఉండాలి, లేదా డబ్ల్యూ ఆకారం పోయిన గ్రాఫ్ కానీ, లేదా 2 types ఆఫ్ డబ్ల్యూ ఆకారం కానీ ఉంటేనే ఆ పేరు వల్ల ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. గ్రాఫాలజీ అంటే ఉంది యాక్చువల్గా, గ్రాఫ్ మన పేరుకి ఒక గ్రాఫ్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ పేరుని మనం సరిచేసుకున్న తర్వాత ఎలా సంతకం చేయాలి, యాక్చువల్గా అందులో ఏ ఇలా రాయడం కానీ, లేదు ఇలా రాయడం కానీ, లేదు ఇలా రాయడం కానీ, స్టార్ లాగా రాయడం కానీ ఇలాంటివి చేస్తే ఇలాంటివి చేయకూడదు. సంతకం చేసే విధానం గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సంతకం అనేది హారిజాంటల్ చేయాలా, క్రాస్గా పైకి చేయాలా, కింద డీ కోడ్స్ వేయచ్చా వేయకూడదా, అసలు సిగ్నేచర్ అనేది ఒక శాస్త్రం ఉంటుందండి. ఒక సంతకాన్ని 104 రకాలుగా సంతకాలు చేసే విధానం ఉంటుంది. సో అది తెలుసుకోవాలి. దీంతో పాటు ఏ రత్నం పెట్టుకోవాలి, నేమ్ సెర్చ్ చేసుకున్న తర్వాత ఏ వాస్తులో ఉండాలి, ఈస్టా వెస్టా సౌతా నార్తా, అసలు జన్మస్థానంలో ఉండాలి, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలా. సో ఇవన్నీ పాయింట్ టు పాయింట్ తెలుసుకోవాలి. అంటే ఒక వ్యక్తి యొక్క సక్సెస్ అనేది ఖచ్చితంగా పేరు ద్వారా మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ పేరుని సెర్చ్ చేసుకునే విధానంలో ఈ యొక్క శాస్త్రాలన్నీ కూడా ప్రాముఖ్యత మనం తెలుసుకుని కనుక ముందుకు వెళ్తే తప్పకుండా ప్రతి ఒక్క లైఫ్లో కూడా అద్భుతమైనటువంటి సక్సెస్ చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి.